నా పేరు రామ్, అలియాసేస్. గొర్రె జైల్లో ఉండడం ఏంది, ఆడికెళ్ళి తప్పించుకోవడం ఏంది, ఇదంతా మీకు వింతగా ఉంది కదా. రోజు మీరు చూసే వాట్సాప్లలో వింత వీడియోల కంటే విచిత్రమైతే కాదు. నా కథ 300 కిలోమీటర్ల దూరంలో ముగ్గురు మధ్యలో మొదలైంది. మా గుళ్ళో కళ్ళు తాగి మా దగ్గర జట్టు అయిచ్చింది, తిరిగిచ్చే ప్రసక్తే లేదు. మొన్న మా కోడిపెట్ట మీ ఇంటికొచ్చి గుడ్డు పెడితే గుడ్డును మింగిర్రు, దాన్ని చంపి మింగిర్రు. అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ కాదా రఫీక్? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము, ఒక గ్రామంలో 2 మతాల మధ్య చిచ్చు పెట్టింది గొర్రె. గొర్రె మీద కేసా? ఎవడా కేసు పెట్టిన గొర్రె? జైల్లో పెట్టిన గొర్రె రాత్రంతా పడుకోలేదు. ఆ గొర్రెని నాకు బలివ్వకపోతే మన పాయింట్ ఏంటి ఇప్పుడు? గొర్రె గురించి, గొర్రె గురించి మాట్లాడే మనిషి పురాణాలు తీసుకొస్తారు మీరు. గొర్రె అంటే ఏంటో పేరు తెలుసా మీకు? యేసు. మనం బతకడం కోసం వాటిని చంపేయచ్చు, మనది ఆకలి. మరి అవి బతకడం కోసం మనల్ని చంపేస్తే అది ఆత్మరక్షణే కదా సార్. న్యూస్ ఇస్ నాన్ సెన్స్ నాన్న. కర్రతో అడగండి సార్, కష్టం ఏంటో అడగండి, చెప్పేస్తా. నేను మన ఊరి పేరు టీవీలో వచ్చేటట్టు చేస్తా. అంటే నువ్వు కూడా యాక్సిడెంట్లో పోతావు బావా?